हाय हेलो नमस्ते वेलकम टू टीवी नेक्स्ट नेन मी एंकर पपुनी मन तो स्पेशल गेस्ट रेवल स्टार जूनियर प्रभास गार उन्नारु तन प्रभास गारी डायलॉग्स तो मोत्तम वीडियो चेसी लक्षल मंदी फॉलोवर्स नी तन फॉलोवर्स गा मार्चुकुन्नाडु आयन तन टैलेंट नी कूडा प्रूव चेसुकुंटुन्नाडु आयन मात्लाडिते कूडा कोंचेम प्रभास गारी वॉइस लागाने उंटदि असल प्रभास गारी लागा मिमिक्री चेस्तारा लेदा तन ओन वॉइस अलागाने उंदा तन मातल्लो तेलुसुकुंदाम आयन प्रभास गारी एंदुकु फेवरेट हीरो अय्याडु कूडा अदि कूडा तेलुसुकुंदाम हाय हाय डोरी ఓహ్ డార్లింగ్ ఆహా ప్రభాస్ గారి డైలాగ్ అన్నమాట ఓకే ఎలా ఉన్నావ్ బాగున్నా బాగున్నా డార్లింగ్ ఓకే గొంతు కూడా అలాగనే ఉంది ఆ లైట్ రే అందరూ చెప్తుంటారు గొంతు అలాగే వస్తుంది ఓకే ఎప్పుడైనా ప్రభాస్ గారిని కలిసావా కలవలేదు ఆడి ఫంక్షన్ లో చూసినా ప్రభాస్ గారిని రెండు మూడు సార్లు చూసినా బుజ్జిగాడి షూటింగ్ జరిగిందే మా బస్సులో అప్పుడు కలిసిన అంతే అప్పుడు నుంచి బుజ్జిగాడి సినిమా నుంచి ఫ్యాన్ అయిపోయినా ప్రభాస్ గారికి ఓహ్ దానికన్నా ముందు సినిమాలు చూడలేదా ఏంది ఆహా చూసినా వర్షం మూవీ ఫస్ట్ మూవీ నాది ప్రభాస్ గారిని చూడడం అంటే వర్షం అప్పుడు చిన్నప్పుడు అంటే అనేవాళ్ళు లైట్ లైట్ గా పెద్ద అయితే ప్రభా ఈయన హీరో లక్ అవుతారు అనుకుంటే మనం లైట్ తీసుకునేవాళ్ళం ఆ లైట్ గా అని అట్లా అనుకునేవాళ్ళం తర్వాత బుజ్జిగాడి సినిమా చూసినాక ప్రభాస్ గారికి ఆయన స్టైల్ అవి చూసి పెద్ద ఫ్యాన్ అయిపోయినా ఓకే సరే మళ్ళీ మా ఇంటర్వ్యూ ఇప్పుడు ప్రభాస్ గారి డైలాగ్ తోనే స్టార్ట్ చేద్దాం ఒకటి ఓకేనా నీ ఇష్టం ఉన్న డైలాగ్ చెప్పే ప్రభాస్ గారి బావునరా బాల్వర్ బస్ లో మంచి దిట్టగను ఈ బడి చూసావా నా జాసిన బస్ చూస్తావా చూపించరా దీని తర్వాత మడలేదు ఈ సూజీ ఇంజన్ రైన్ 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 హార్స్ పవర్ ఎక్కువ పవర్ కాదు నా కొడక పవర్ ఎక్కువ ఇలా కొడితే నరాడుగానే పోతాయి ఇట్ట పట్టేసుకుంటే దొరికేస్తుంది ఈ నరాడి పట్టి ఇట్ట గట్టిగా లాగైతే వంద మీటర్ తాడొస్తుంట లాగేస్తుంది రెడి దేనెవడైతే ఏం డార్లింగ్ పెళ్లి మాత్రం ఆగదు ఎన్నా ఆంధ్ర ఎన్నడ రౌడిజమా ఎన్నాడా ఎన్నా ఆంధ్ర ఆంధ్ర ఎన్నడ తమిళనాడు ఎన్నడ గిత్తి నగర్ పుదుసుకడియాదు అర్ణాల నగర్ పుదుసుకడియాదు తిరతిర వస్తున్న పొరికిడన మడపెడ మగపెడ నాయర్పెడ పెడరవ్ పెడరవ్ తమిళనాడు ఏంటడ్డ రజనీకాంత తలవర్ తమిళేంటి తెలుగేంటి గొడవ ఏంది కొడేసుకున్నా ఇప్పుడు నేను గొడవకు రాను ఆయన దిట్టంగా అన్ని నన్నే అన్నట్టున్నాను అసలు ప్రభాస్ గారి డైలాగ్ కాదు దిట్టంగా అంటీవి నరాలు బీక్తా అంటీవి ఇంటర్వ్యూ చేయడం ఇప్పుడు నన్ను కొరత అయింది నువ్వు ఓకే తమిళ కూడా వచ్చా నీకు డైలాగ్ వరకు వచ్చా తమిళ ప్రభాస్ డైలాగ్ సినిమాలు ఉన్నాయి కాబట్టి నేర్చుకున్నా లైట్ ఓకే రాదు తమిళ అది సినిమా చూసి బుజ్జిగాడి సినిమా చూసి అలా బుజ్జిగాడి సినిమా నా ఫేవరెట్ సినిమా ఓకే త్రిషన్ చూసి లవ్ చేసావా లేకుంటే సినిమా ప్రభాస్ గారు ప్రభాస్ నా మాటలు ఆయన స్టైల్ ఆ మాస్ ఉంటాడు కదా ప్రభాస్ దాంట్లో ఆ వల్ల నచ్చినాడు ప్రభాస్ అవునా ఓకే ప్రభాస్ గారిని కలవలే దూరం చాలి చూసావు ఆ దూరం నుంచి చూసాను ఎలా అనిపించింది ప్రభాస్ గారిని రియల్ గా చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది ఒక్కసారి కలవాలి ఒక్కసారి కలవాలి అనిపించింది కాకపోతే ఛాన్స్ వచ్చింది రెండు మూడు సార్లు పోవడానికి కొద్దిగా బిజీ ఉండి నేను కూడా నేనే పోలేదు ఇప్పుడు ఛాన్స్ వస్తే మమ్మల్ని కూడా తీసుకెళ్ళి మేము మా టీం అంతా వచ్చేస్తుంది ఓకే ఎక్కడ ఉంటావు నువ్వు అసలు మీరు ప్రాపర్ ఎక్కడ ప్రాపర్ అయితే సొంతం బోరగొండలో ఉండేవాళ్ళం ఒకప్పుడు ఓకే ఇప్పుడు వనస్థలిపురం విజయస్కూల్లో ఉంటున్నాం ఓకే వనస్పల్లిలో ఉంటుంది ఏం చదువుకున్నావు చూస్తే చిన్నగానే ఉన్నావు ఇప్పుడు స్కూల్ కి అబ్బాయి వెళ్ళేలాగున్నావు చదువుకోలేదు ఏమో ఫిఫ్త్ చదువుకున్నా ఓకే ఎందుకు ఎక్కువ చదివితే ఏజ్ పడుతుందనా అంటే చిన్నప్పుడు స్కూల్ అంటే పెద్దగా ఇష్టం లేకుండే అట్లా తిరిగే వాళ్ళం అట్లా అచ్చా అందుకోసం చదువుకోలేదు నువ్వు మాసా క్లాసా ఉర్రా మాస్ అమ్మో క్లాస్ కనబడదా కానీ మాస్ మాస్ అంతా లోపల దాపెట్టుకున్నా అనమాట ఎప్పుడు బయటకు వెళ్తా నీ మాస్ అంటే వీడియోస్ చేసేటప్పుడు మన ప్రభాస్ గారి మాస్ క్యారెక్టర్ ఉండదు చూడండి అప్పుడు ఇంట్లో విధానం ఇంకా వేరేగా ఉంటుంది ఇంట్లో అయితే బయట అంటే స్టైల్స్ గా ఉంటాం ఇంట్లో అంటే ఇంకా ఫ్యామిలీస్ ఉంటారు ఇంకా పట్టించుకోరు కాబట్టి ఎవరో మాస్ గా ఉంటాం ఇంట్లో ఓకే వర్షం సినిమాలో ఎంత ఏజ్ ఉంది నీది వర్షం సినిమాలో నీ ఏజ్ ఎంత అప్పుడు ఉంటది అప్పుడు ప్రభాస్ లాగా బిల్డప్ అవి అట చేసేవాడు అప్పుడే చెప్పేవాళ్ళు నాకు ప్రభాస్ నా లెక్క ఉంటావు మమ్మీ చెప్పేది నువ్వు పెద్దగా అయితే ఈ హీరో లెక్క ఉంటావు రా అంటే మా సరే చూద్దాం పెద్దగా తీరప్పుడు చూద్దాం రమ్మని ఈశ్వర్ సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రతిసారి మా పేరెంట్స్ నువ్వు హీరో లెక్కన ఉంటారా ఈ హీరో లెక్కన ఉంటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది ప్రభాస్ నా ఫేస్ కట్ వచ్చింది కాబట్టి ఇంకా చాలా హ్యాపీగా చాలా ఫీల్ అయినా అన్నమాట మంచిగా హ్యాపీ అండ్ టిక్టాక్ ఎప్పుడు స్టార్ట్ చేశాను టిక్టాక్ 2017లో అనుకుంటా ఓకే ఎంతమంది ఉన్నారు ఫాలోవర్స్ నీకు అప్పుడు నాకు 130,000 ఉండే ఓకే టిక్టాక్ లో చెప్పిన హోన్ వాయిస్ గా డైలాగ్ చాలా మంది రెస్పాన్స్ అయ్యిండే అందరూ చెప్పేవాళ్ళు సేమ్ ప్రభాస్ వాయిస్ సేమ్ ప్రభాస్ వాయిస్ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినా ప్రభాస్ అన్న వాయిస్ వచ్చింది కాబట్టి ఓకే అమ్మాయిలు కూడా ఫ్లాటా
ఎంతమంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారు? ప్రపోజ్ అయితే చాలా మంది చేశారు. మళ్ళీ యాక్సెప్ట్ ఎంతమంది చేశారు? అంతా ప్రవాసన ఫ్యాన్స్ అంటే మనం లైక్ చేస్తాం అందరికి. ఐ లవ్ ప్రవాసన ఫ్యాన్స్ అందరికి. కానీ మీరు ఐ లవ్ అని ఎవరికి చెప్పారు? ఓహో ఓకే. అందరితో మంచిగా ఉంటాను. అచ్చా ఓకే. ఒక డైలాగ్ చెప్పే ప్రభాస్. 600 గడుపులో గింటిని ఒక పెద్దరి నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి. 6 నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపడదా ఉంటే వీర నమ్మారా? ఈ ఊరైన మంచితనం వల్ల పులి మీర దాటి అత్తరుడికి వచ్చేటట్టు వెళ్తున్నారు. 20 నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకు వచ్చాడు, ఆడి కొడుకు వచ్చాడని చెప్పు. నువ్వు మారవ, నువ్వు మారవరా. ఆ ఊరి మీద నీ కన్ను పడితే కన్నర చేసి నీ కంటి మీద కుంకు లేకుండా చేసిన మగాడు చచ్చిపోయాడు. ఆ ఇంటి మీద నీ చేయి పడితే నీ ఇంటి గుంగులతో దాకొచ్చి మెడ పట్టుకున్న ఆ మగాడు పౌరుషం చచ్చిపోయింది. చచ్చిపో, ప్రేమగా మారాడు. ప్రేమగా మారి ముందుకొచ్చాడు, నీ కళ్ళ ముందుకొచ్చాడు. అదే 10 నిమిషాల పాత మంచినైతే ఇంట్లో ఒక్క మగాడు కూడా మిగాడు. మా అమ్మని చంపేస్తారా? కానీ మేము వచ్చకొచ్చిన ప్రేమతో బతుకుతున్నాడు. నా తండ్రిని దూరం చేస్తావు, నా ప్రేమను దూరం చేస్తావు, కానీ ప్రేమతో దగ్గర రా. ఇంకెంతకాలం రా? నీ వల్ల ఎంతమంది అడవరా? పగలగల నీ ప్రేమతో ఉండాలని, ఊరి కోసం కుటుంబాలు బతుకుతున్నాయని చంపుతావు అనుకుంటావా? కత్తి వాటం మొదలెడితే నాకంటే బాగా ఎవరు బాగలేడు. కానీ చివరికే కత్తిలు మిగులుతాయి, మనుషులు మిగలరు. వీలైతే ప్రేమిద్దాం రా. పోయేదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. లేదు నా ఒక్కడు చావుతాయి, పగలు ఆగుతాయి, కంచెలు తగ్గుతాయి అంటే లే. వా సూపర్. మా డిఓపి పారిపోతుంది. నీకు కాదు నైనా, కూసో ఏం కాదు, వెళ్ళిపోతుంది. కానీ నువ్వు డైలాగ్ చెప్పేంత వరకు నీ బ్రాస్లెట్ కింద పడుతుందేమో, నా మీద పడుతుందేమో, తీసుకుందామంటే అది పడతనే లేదు. అసలు కింద పడతా లేదా? అది ఇక్కడ దాకా వచ్చి ఆగిపోతుంది. డైలాగ్ చూడలేదు, నిజంగా చెప్తుంది. బ్రాస్లెట్ కే చూస్తున్నా, పడుతుందేమో నా దగ్గర తీసుకుందామని. ఓకే సూపర్ సూపర్. మిర్చి డైలాగ్ ఇది. ఓకే, ఎంత టైం పడుతుంది ఒక డైలాగ్ నువ్వు నేర్చుకోవడానికి? అంటే ప్రభాసన బుజ్జిగాడు సినిమా చూసిన అప్పటి నుంచి డైలాగ్ చెప్పేవాడి. ఒక ఫస్ట్ డైలాగ్ చెప్పి నేర్చుకున్నదంటే నేను బాగున్నారా, వాళ్ళవర్ అసలు మంచి దిట్టంగా ఉన్నారని. ఆ నా ఫేవరెట్ డైలాగ్, నేను నేర్చుకున్న ఫస్ట్ డైలాగ్. ఆ నేర్చుకున్న తర్వాత కొంతమంది చెప్పేవాళ్ళు, అరే నీ వాయిస్ సేమ్ ప్రభాసన లెక్క సుందరా, సేమ్ అట్లానే ఉన్నారు నువ్వు ప్రభాసన లెక్క అంటే. అప్పుడు కొద్దిగా మనకి వచ్చింది, నాయన చేద్దాం ప్రభాసన వీడియో చేద్దాం అని అప్పుడు ప్రిపేర్ అయినా. అప్పుడు ప్రభాసన సినిమాలు ప్రతి ఒక్క సినిమా చూసేవాడిని ఫోన్ లో చూసి, ఇంకా ఒక్కసారి చూసి చాలు, ఒక 2-3 సార్లు చూసి ఇంకా మైండ్ లో పెట్టుకుని ఇంకా ప్రాక్టీస్ చేసిన. అప్పుడు డైలాగ్ ఇంకా అన్ని ప్రాక్టీస్ అయిపోయినాయి. రాసుకునేవాడు లేకుంటే ఓన్లీ లిజనింగ్? రాసుకునే వాళ్ళంతా టైం అంతా బ్రెయిన్ లో ఫిట్ చేసుకుంటా. ఒకవేళ సినిమా ఇప్పుడు మనకు టీవీలో వస్తుంది, అక్కడ డైలాగ్ వస్తుండే నువ్వు కూడా ఇంట్లో ఇవన్నీ చూడని సినిమా చూడండి. సినిమా మా నాన్న అంటాడు, నా పెద్ద కొడుకు సినిమా వచ్చింది రారా ఇంటికి, రారా పెద్ద కొడుకు సినిమా వచ్చింది, వచ్చింది ఏదైనా ప్రభాసన సినిమా. మా డాడీ ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి ఇంటికి రారా ప్రభాసన సినిమా వచ్చిందంటే అప్పుడు ఇంటికి పోయి ప్రభాసన సినిమా అయిపోయినంత వరకు ఇక్కడికి పోను. ఇంకా ఎప్పుడన్నా బయట ఉంటే ఇంకా ఏం చేయలేము, ఇంకా ఇంటి కాడ ఉన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకే, టీవీ మొత్తం ఇక పూలు దాంతో పేపర్స్ తో నిండిపోతుందా? ఓకే సరే. ఫస్ట్ సినిమా ప్రభాస్ గారిది థియేటర్ లేదు, మూవీ చూసావు? నేనా ప్రభాస్ అన్నది అప్పుడు మన చిన్న గుడ్డవాళ్ళం బోరబండలో అంటే అంతా ముస్లిం ఉండేవాళ్ళు, పెద్దగా చూడకపోయేవాళ్ళం. నేను వనస్థలపురంకి వచ్చినాక ఫస్ట్ సినిమా నాది చూసినది అంటే రెబల్. రెబల్ సినిమా చూసి ఫస్ట్ బుజ్జిగాడ్ సినిమాలో డైలాగ్ నేర్చుకున్న తర్వాత రెబల్ సినిమా చూసి యాక్షన్ డైలాగ్ ఉన్నాయి కదా ప్రభాస్ అవి చూసి నేర్చుకున్నా. రెబల్ ఫస్ట్ మూవీ రెబల్ చూసిన థియేటర్ లో. ఏ డైలాగ్ నేర్చుకున్నా రెబల్ లో? రెబల్ లో అన్ని డైలాగ్స్ చెప్పు, లాగించే మా డిఓపి కొంచెం మంచిగా చూపెట్టు. నిన్ను ప్రాణాలతో ఎందుకు వదిలేస్తున్నాను తెలుసా? ఆ స్టీఫెన్ రోబర్ట్ కి చంపడానికి ఒక వచ్చాడని చెప్పు. దాక్కుని దందన పడడం, పట్టుకున్న వాళ్ళు చంపడం, ఆడవాళ్ళ స్త్రీలతో వ్యాపారం చేయడం మగతనం కాదు. నావా మగాడిలా ఎదురొచ్చి చేయమని చెప్పు. ఇక వాళ్ళకి నాకు యుద్ధం మొదలైంది, వాళ్ళని నా నుంచి తప్పించుకోమని చెప్పు. కుదరదు. మీరు ఆకలితో వేటాడే పులిని చూస్తుంటారు, ఆవేశంతో వేటాడే పులిని చూస్తుంటారు. నేను 2 ఉపవాసం తర్వాత వేటాడే పులిని, దానికి కారణం ఇప్పుడే ఫిక్స్ అయింది. రేపు 5 మీ ఏరియాకి వస్తా, మీరు వచ్చినా చంపేస్తా, రాకపోయినా చంపేస్తా. ఇప్పుడు నువ్వు వెళ్ళి స్టీఫెన్ రాబర్ట్స్ కి చెప్తావు, వాళ్ళు అడుగుతావు ఎవర్రా వాడు మా సామ్రాజ్యానికి వచ్చి మా వాళ్ళే కొట్టి మమ్మల్ని చంపుతాలని ఛాలెంజ్ చేసింది ఎవడు అని. వాళ్ళకి చెప్పు నేను యముడి రూపంలో వచ్చిన రెబల్. చెప్పు నీ డైలాగులు వింటుంటే ప్రభాస్ గారు చెప్పినట్టు అనిపిస్తుంది.
కానీ కొట్టబాకు మమ్మల్ని, ఏమో కాళ్ళు చేతులు అన్ని లేతున్నాయి. ఆహా ఓకే సరే చెప్తా కానీ బ్రాస్లెట్ కొంచెం పాడేయటు. మగాడా ఎవడు పడతాడు మగాడు అనుకోవడానికి కదా, ఇంటి పేరు కాదు ఊరు పేరు కాదు, బై బర్త్ బెడ్ లో కొడక నేను ఒక్కడి వస్తున్న తెలుసు కూడా వంద మందిల కాపలు పెట్టుకున్నా. మీరు మగాళ్ళ డబ్బు కాసిపడి పదవి కాసిపడి నా అన్న వాళ్ళని వెండ పట్టి పడిచి చంపావు. నువ్వు మగతను గురించి మాట్లాడుతున్నావు, బాడీ గ్యాస్ లేకుండా గన్స్ లేకుండా ఇవ్వండి ఈగా కూడా పీకలేరు, ఎలా చెప్పుకుంటాం మరి మగాళ్ళని? రే మీరు నిజంగా మగాళ్ళే అయితే మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, గన్సు కత్తులు లేకుండా నన్ను చేతులతో కొట్టి చంపేయండి. ఒకరు వచ్చినా సరే, ఒకేసారి అందరు కలిసి వచ్చినా సరే నేను ఒక్క దెబ్బ కూడా తిరిగి కొట్టును, నన్ను చంపేయండి. మిస్ అయిందా? 6 నిమిషాల నుంచి నేను కొట్టడం మొదలెడతా, ఒక్కొక్కరిని ఒకే దెబ్బకి చంపేస్తా, 2 దెబ్బ ఉండదు. రే నిన్ను నీ కొడుకుని మాత్రం కుక్కని కొట్టినట్టు కొట్టి చంపేస్తా మా నాన్నమ్మ తోటు. ఇప్పుడు వాళ్ళు రావాలన్న డిఎఫ్పి వాళ్ళందరూ వాళ్ళు రాగల పాడే. ఓహో సూపర్ వా, ఎంత టైం ఇది అన్ని చెప్తూనే ఉన్నా టకాటక, ఎన్ని రోజులు అయిపోయింది? అది చాలా చాలా రోజులు ప్రవాసం నేర్చుకుని. ఓకే చెప్పు ఇంకో డైలాగ్ చెప్పు. అన్ని వేరే చెప్పు, కానీ ఎప్పుడు ప్రభాస్ అన్ని లవ్ కూడా ప్రపోజల్ చేస్తాడు కదా ఆయన అమ్మాయిలకు. మళ్ళీ చెప్పు నీ అమ్మాయిలు కూడా దానిలో కవర్ అయిపోతారు. నీకు ఏమైనా లవ్ చేసేవాళ్ళు అగా చూసావా? లవ్ అనగానే ఆగిపోయింది, నరకేస్తా పొడిచేస్తా అంటే టక్కటక్క చెప్పేటాడు. ఓకే ఇంకోటి చెప్పు, యాక్షన్ చెప్పు. ఛత్రపతి చెప్తాను చెప్పు, ఏది ఒక్కడుగా చెప్పు. ఎవడు ఒకరు కింద బతకడం తప్ప మాకు వేరే దారి లేదు, వీడు పోయాడు, వీడి స్థానంలోకి నువ్వు వస్తావా? వద్దు, నాకు ఈ బతుకొద్దు, నేను వెనకలట ఫుల్ సపోర్ట్ ఇస్తాను, నీకేం కలో చెప్పు. ఒక్క అడుగు, ఒక్కడుగా, ఒక్క అడుగు, ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బతుకుతున్న ఏరియా, ఇదే నేల మీద ఏళ్ళ తరగబడి గంజి కేడ్చాం గుట్ట కేడ్చాం, కడుపు మాడితే కన్నీళ్ళు మింగి బతికాం, ఆ కన్నీళ్ళు ఇప్పుడు మండాయి. ఎవరైనా వస్తే మాడిపోతాడు, వాడిపోతే వీడు, వీడిపోతాడు, నేను పోతే నా అమ్మ మొగుడుంటే, ఎవరైనా అధికారం కోసం ఎగబడితే నా ఏరియాలో ఇంకెవ్వడు అడుగు పెట్టకూడదు. అప్పలాడు దా దగ్గరికి వచ్చినా, దౌర్జయానికి వచ్చినా, గుండాయిజానికి వచ్చినా, గురుపు కట్టడానికి వచ్చినా, రాజకీయంతో వచ్చినా, రౌడీజంతో వచ్చినా, పోర్టు కోసం లెక్కన పోర్టుకి బలుతాయి, కీరంలో కిరటాలు ఎరుపు రంగు పూసుకొని పోర్టు ఎత్తుతాయి. ఈ రోజు నుంచి మీ అందరి బతుకులు మారాయి, రోడ్లకి సెలెక్ట్లు లీడర్కు జిందాబాద్లు కొట్టే బానిస బతుకు చచ్చింది, ఒంటి మీద దుమ్ము పడితే దుమ్ము పెంచుకుని మొహమ్మద్ దుమ్ము పట్టే పెరిగితారని సమాధి చేయండి. ఇక మీరు కళ్ళు దించుకొచ్చి నేల చూడండి, కాళ్ళక ముక్కడం కాదు, తల దించుకోవాల్సి తప్పు చేస్తున్నప్పుడు తప్పు నా కొడుకులకు కాదు, ఇక నుంచి పని మనది, ఫలితం మనది, పెత్తనం మనది. ఈ పోరాటం బలి కొడితే మీ అందరి ముందు నేనుంటా, మీ కష్టం వస్తే కారే కన్నీటి పుట్టిన అవుతా, కడుపు కాగలేస్తే కంచెలో కూడిన అవుతా, కొట్లాటకొస్తే ఎత్తిన చేతిని నరికే కత్తినవుతా. నీ అమ్మ నీకు తన కోసం కలదురా, జనం కోసం కది, నువ్వు శివాజీవి కాదురా, ఈ చుట్టూ నా జనం వాళ్ళ కోసం పుట్టుకొచ్చిన జూనియర్ ప్రభాస్వి తిప్పల మీసం. సూపర్, కానీ నీ డైలాగ్ కూడా కలుపుకున్నా జూనియర్ ప్రభాస్ అనే సూపర్, కానీ నువ్వు అడుగు ఎత్తి ఎక్కడ కొడతావు అని నా టెన్షన్ పడ్డా పంచాలి. ఓకే ఆ టిక్టాక్లో కూడా నువ్వు కొన్ని వేరియేషన్స్ చేసావు, ఏంటంటే ప్రభాస్ గారి ఒక క్లిప్ తీసుకొని అదే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా చేసావు, ఎలా సాధ్యం? అదే డ్రెస్, అదే లుక్, అది తీయాలని చాలా నుంచి అనుకుంటున్నా. ప్రభాస్ నా వీడియో చేయాలి ఖచ్చితంగా, అది చేయాలన్న నా చాలా కష్టపడి ఆ వీడియో కోసం, నా ఫేవరెట్ వీడియో అది టిక్టాక్ లో, బాగా వైరల్ అయింది టిక్టాక్ లో, అది చాలా మంది మా ఫ్రెండ్స్ అందరూ చాలా మెచ్చుకున్నారు. ఏం సేమ్ యాజ్ ఇట్ గా ఉందిరా ప్రభాసన లక్కనే అంటే. ఆ వీడియోకి ఒక రోజు మొత్తం పడింది ఆ వీడియో దీనికి. నీకు అదే సర్కిల్ ఎలా దొరికింది? అదే బిందె పడడం, వాటర్ పడడం, వాళ్ళు ఎట్లా దొరికారు నీకు? చాలా కష్టపడ్డాది, మళ్ళా గలీలో తిరుగుతున్న జనాలు చూస్తున్నారు, పట్టించుకోలే ఎవరిని, ఉరుకుతున్నా నా గలీలో ఆడాడ, మళ్ళా అడవిలో కొద్దిగా ఉంది అటు సేమ్ యాజ్ ఇట్ గా గల్లీలు ఉండే, ఆ గల్లీలో పోయి ఇంకా ఐడియా వచ్చింది, ఆ ఇక్కడ తీస్తే బాగుంటది ఈ వీడియో, దానికి సెట్ అయిపోతుంది ప్రభాస్ ఉన్న వీడియో కంటే, అప్పుడు ప్రిపేర్ అయ్యి దానికి ఆ వీడియో తీసినాక. ఎందుకంటే సేమ్ షెట్ గానీ అదంతా లొకేషన్, ఆ టర్నింగ్ పాయింట్స్ కూడా ఎక్కడ మిస్ కాలేదు, ఆ వాటర్ పడడం, వాళ్ళు వెళ్ళడం. ఓకే మా తమ్ముడు కూడా ఉండే వీడియోలో, మా తమ్ముడు తీసిన ఆ వీడియో. ఓకే ఏ మూవీలో అది? మిర్చి మూవీదే కదా అయ్యా. ఓకే అండ్ ఎన్ని వీడియోస్ చేసావు నువ్వు టిక్టాక్ లో? టిక్టాక్ లో చేసిన 900 ఓకే బాగా చేసిన వీడియోస్ అయితే,
అన్ని ప్రమోషన్ దంతపేవులు రావు మనకి సునతపేవులు రావు ఓకే దీని ద్వారా నీకు ఏమైనా మూవీ ఆఫర్స్ గాని అలాంటి ఏమైనా ఆఫర్స్ షార్ట్ ఫిల్మ్స్ గాని ఏమైనా వచ్చా ఆఫర్స్ అయితే రాలేదు చాలా మంది చెప్పేవాళ్ళు అరే పోతాడు ఎదుగుతావు ప్రభాసన వాయిస్ ఉంది ప్లస్ యాక్టింగ్ ఉంది బాగా కష్టపడరా పైకి వస్తావు అంటే ఓకే బిడ్డలింగ్ ఓకే ప్రభాసన ఫ్యాన్స్ మా ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేసేవాళ్ళు మా ఫ్రెండ్స్ మా గణేష్ వచ్చినాడు కదా మా గణేష్ మా ఎంఎస్కే అన్న నా బెస్ట్ ఫ్రెండ్ రాజు ఇంకా మబ్బాష నా శిక్ష ఇంకా చాలా మంది ఉన్నారు బెస్ట్ ఫ్రెండ్స్ నాకి వాళ్ళందరూ సపోర్ట్ చేసేవాళ్ళు చేయిరా కష్టపడరా పైకి వస్తావు వీడియోస్ చేయి ఇంకా ప్రభాసన వయసు ఉంది నీకు చేయి చేయి అంటే ఇంకా వాళ్ళు సపోర్ట్ చేశారు మా పేరెంట్స్ సపోర్ చేశారు మా చుట్టాలు చాలా మంది పోతే డైలాగ్ చెప్పకపోతే ఇంకా నన్ను ఇష్టపెట్టరు ఖచ్చితంగా వినాల్సిందే నా డైలాగ్ ఇంకా డైలాగ్ విని ఇంకా అరుస్తారు ఇంకా ప్రభాసన ఎంత మా ఫ్యామిలీ మొత్తం యంగ్ రెబల్స్ ప్రభాసన ఫ్యాన్స్ అండ్ ప్రభాస్ గారితో ఒకవేళ నీకు మూవీ ఆఫర్ వచ్చింది అనుకో ఓకే అలా నీ ఫ్యామిలీలో డైలాగ్ చెప్పకుండా వదలరు అనమాట మేము కూడా వదలం నీకు ఇంకా ఇంకో ఇంకో డైలాగ్ అనుకో బాహుబలి చెప్పు యా దేవసేన ఓకే ఏ డైలాగ్ చెప్పాలా బాహుబలి చెప్పండి ఏదైనా సరే ఫస్ట్ బాహుబలి చెప్తా ఫస్ట్ ఆ చెప్పు తర్వాత బాహుబలి 2 చెప్తా ఫస్ట్ నుంచి వచ్చి ఆ ఓకే సరే ఫస్ట్ లాస్ట్ వరకు పోవచ్చు నువ్వు నాదన్ వవంతిక నీకు సంబంధించిన ప్రతిదీ నా సొంతం నీ ఆశయం కూడా నాదే ఆ దేవసన ఎవరో నాకు తెలీదు నీకు కావాల్సింది వాళ్ళని విడిపించడం అయితే నేను తీసుకుని వస్తాను ఇది నా ఆన ప్రేమగా చూడాల్సిన మా అమ్మ కళ్ళు నా వంక దీనంగా చూస్తున్నాయి నేను ఎప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుల్లో చూస్తున్నాయి ఎవరో తెలియని ఆ తల్లి ఒంటి మీద గాయాలు చూస్తుంటే నా కళ్ళు నెత్తి తెరలు పొంగుతున్నాయి ఎందుకు నేనెవరి మా దేవుడు అమరేంద్ర బాహుబలి రక్తాన్ని విను జై మహిష్మతే మరణం 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 మహాసన ఏది మరణం మన గుండె ధైర్యం కన్నా శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం రణరంగంలో చావు కన్నా పిరికితనంతో బ్రతికోవడం మరణం మన తల్లిని అవమానించిన నీచుడు కళ్ళెదరగా నిలబడి నవ్వుతూ దిగజేస్తుంటే వాడి తానరికి అమ్మ పాదాల కింద పాతకుండా వెన్ని చుప్పి పారిపోవడం మరణం ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను నా తల్లిని నా నేలని నీచుడు నీకు ఇష్టడు ముట్టుకోలేడని రుమ్ము చీల్చి నెత్తులు తాగి చెప్పడానికి వెళ్తున్నాను నాతో వచ్చేదెవరు నాతో చచ్చేదెవరు ఆ మరణాన్ని దాటి నాతో బ్రతికేదెవరు జై మహిష్మతే ఇంకొకటి అలా బాహుబలి తూచి చెప్తా అమరేంద్ర బాహుబలి అను నేను అమరేంద్ర బాహుబలి అను నేను అశ్వేశమన మహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా మహారాజా శ్రీ బల్లవ దేవుడి సర్వ సైన్యాధ్యక్షుడిగా బానిసులు అక్రమడి తిరినాయి ఇది విర్వాణలో ప్రాణ త్యాగానికైనా వెనుకాడ బోనని రాజమాత శివగామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను బాహుబలి జేహో సూపర్ అన్ని వాళ్ళు ఎన్ని టేక్లు చేసుకుంటారు కానీ నువ్వైతే మాత్రం ఫటఫట్ ఫటఫట్ చెప్పేస్తున్నావు ఊరు వాడ చాటింపై తాత పిల్ల పెద్ద ముస్లిం ముస్క అందరూ నమ్మా అని చెప్పు కత్తి సుత్తి పలుగు పాల గుడ్డలు గొడుపు ఏది దొరికితే ఆయుధంగా తీసుకురమ్మని చెప్పు ఈ రాజ్యానికి పట్టిన పీడ వదిలించడానికి రాజమాత శివగామి దేవి మనవడు అమరేంద్ర బాహుబలి వారసుడు మహేంద్ర బాహుబలి తిరిగి వచ్చాడని చెప్పు అక్కడ 30,000 మంది సైనికులు ఉన్నారు మహారాజా మన దగ్గర సరైన ఆయుధాలు గడలు మన చేతులే మన కత్తులు మన ఊపిరిపైన ఉప్పెన మన నెత్తుర మహాసన జై మహిష్మతే సూపర్ ఓకే అవును బాహుబలి వన్ చూసినప్పుడు కట్టప్పని ఎందుకు చంపారు నీకు అప్పుడు అర్థమైంది ఏమన్నా 2 తర్వాత అర్థం ఏమనుకున్నావు అప్పుడు అప్పుడు ఇంకా కథ రాజబలి అంటే మామూలు విషయం కదా నా పెద్ద ఎట్లా ఉంటుంది మనం అప్పుడే అనుకున్నా బాహుబలి సినిమా సడన్ గా షాక్ అయిపోయినా ఇదమ్మా ఇదేంద్రా సినిమా అయిపోయింది కట్టప్ప చంపుతూనే బాహుబలి ఇంకా ఉందని అనుకున్నాం సినిమా సెకండ్ పార్ట్ వస్తే తర్వాత తెలిసింది అప్పుడు సెకండ్ పార్ట్ చూసినాక ఇంకా ప్రభాసన రేంజ్ ఇంకా మామూలుగా ఆ సినిమా వల్ల రేంజ్ కి వెళ్ళిపోయినాడు సల్మాన్ ఖాన్ షారూక్ ఖాన్ ఆమిర్ ఖాన్ ఆ రేంజ్ కి వెళ్ళిపోయినాడు ప్రభాస్ కాకుండా ఇంకా వేరే ఫేవరెట్ హీరోస్ ఎవరు నీకు ప్రభాస్ అన్న తర్వాత నచ్చే హీరో అంటే మహేష్ బాబు ఇంకా అల్లు అర్జున్ ప్రభాసన బెస్ట్ ఫ్రెండ్ అల్లు అర్జున్ ఇంకా
పవన్ పాస్టర్ పవన్ కళ్యాణ్ వాళ్ళ సినిమాలు అందరూ ఇష్టం. మంచి మంచిలోనే పట్టుకున్నావులే. ఓకే, పవర్ ఉన్న వాళ్ళని పట్టుకున్నావు. డాన్స్ వచ్చా మళ్ళీ? డాన్స్ వచ్చి కాకపోతే మనకి తీర్మాన డాన్స్ వచ్చి లైట్ లైట్ గా అంతే. అచ్చా, మళ్ళీ డాన్స్ నేర్చుకోవాలి కదా. నేర్చుకుందాం. ఇప్పుడు ప్రభాస్ గారి స్టెప్స్ చేయమంటారు. ఇప్పుడు డైలాగ్స్ అంటే ఇరగ తీస్తున్నావు, డాన్స్ కూడా చేయాలి కదా ప్రభాస్ గారు. ప్రభాస్ నా వేసిన అంటే స్టెప్లు ఖచ్చితంగా వేస్తాం. మన అదృష్టం రాసి పెట్టుంటే పోతాం. నువ్వు వెళ్తే కదా రాసి పెట్టాడు. నువ్వు వెళ్ళండి, నీ ఇంటికి ఎవరు తలుపు తట్టి వస్తారు చెప్పు. నువ్వు అక్కడ వెళ్ళి ఎవరైనా పరిచయం, టిక్టాక్ లో ఎవరైనా సినిమా వాళ్ళు పరిచయం అయ్యారా? సినిమా వాళ్ళు అయితే పరిచయం అయితే కాలేదు. అంతా ఉట్టిగా ఫ్రెండ్స్ లాగానే. అయితే చాలా మంది కామెంట్ చేసేవాళ్ళు, సూపర్ డార్లింగ్, సూపర్, సేమ్ ప్రభాస్, సేమ్ ప్రభాస్, ఈ వీడియో కష్టపడి చేసినా అని చెప్పలే. వీడియోస్ కి సేమ్ యాజ్ ఇట్ గా ఉంది డార్లింగ్, వీడియో ఎట్లా చేసినావు నువ్వు అది ఇది. చాలా మంది మెసేజ్లు పెట్టేవారు, చాలా బాగుంది డార్లింగ్ వీడియోస్, నీ సేమ్ ప్రవాసన లెక్కన ఉన్నాయి, యాజిట్ గా దింపుతున్న ప్రవాసన వీడియోస్ అంటే. అప్పుడు మనకి నలుగురు చెప్తే మన ఎనర్జీ వస్తుంది, ఇంకా ఇంకా కష్టపడాలి బాబు ప్రవాసన కోసం, ప్రవాసన ప్రేయర్ ఇంకా హై లెవెల్ వెళ్ళిపోరా అని కష్ట ఇంకా అట్లా చేసేవారు వీడియోస్. అయితే నీ దగ్గర నాకు ఏమి వీక్ పోయిన కనిపించాలంటే ఇంత డబ్బు తెచ్చుకో పెట్టనిండా, నేను ప్రభాస్ ప్రభాస్ అంటే కథం మాకు అవి ఇచ్చే కథం అయిపోతుంది అంత ఇష్టం అన్నమాట నీకు. ప్రభాస్ కంటే కథం ఇక నువ్వు అన్ని మర్చిపోతావు. ప్రభాస్ అంటే గెలుపు తగ్గని. ఓకే, ఎంతమంది ఫ్రెండ్స్ అయ్యారు? ఎవరైనా కాంటాక్ట్స్ అయ్యారా టిక్టాక్ లో? అన్నోన్ ఫ్రెండ్స్ చాలా మంది. నెంబర్ ఇచ్చేవాడా? ఫాలో అయ్యేటోడు ఇవ్వను అసలు? ఫాలో అయ్యేవాళ్ళు చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ అంతా మనకి, నన్ను ఫాలో అయ్యే వాళ్ళు అందరూ ప్రభాస్ ఫ్యాన్స్. అంటే వేరే వాళ్ళ ఫ్యాన్స్ అయితే యాక్సెప్ట్ చేయవను? ఖచ్చితంగా అందరూ హీరోని లైక్ చేస్తాం. ప్రభాస్ ఫ్యాన్స్ ఎట్లా అంటే ఏ హీరోని తక్కువ చేసి మాట్లాడరు, ప్రతి ఒక్క హీరోని గౌరవిస్తారు ప్రభాస్ ఫ్యాన్స్. అది ప్రభాస్ ఫ్యాన్స్ అంటే. ప్రభాస్ మంచితనం అట్లనే ఉంటది, మన ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అట్లనే ఉంటారు. ఆయన చూసి ఇంకా మనం కూడా ఇట్లా ఇట్లానే బతకాలరా మనం కూడా ప్రభాస్ లెక్క అని ఒకటి ఉంటుంది మనకి. ఓకే, ప్రభాస్ గారి బర్త్డేస్ కానివ్వండి, ఆయన మూవీ రిలీజింగ్ కి కానీ, కేక్ కటింగ్స్ కానీ, బ్లడ్ డొనేషన్స్ అట్లా చేస్తారా? ఖచ్చితంగా కేక్ కటింగ్లు, ఇంకా బర్త్డే ప్రభాస్ బర్త్డే వస్తే ఇంకా రేంజ్ లో ప్లాన్ చేసుకుంటాం ప్రభాస్ ఫ్యాన్స్ అందరం కలిసి. ఉందా మీకు ఏమైనా అసోసియేషన్ ఉందా ప్రభాస్? లేదు, కానీ అందరం ఎంఎస్కే అని ఉన్నాడు నా, మా బెస్ట్ ఫ్రెండ్ రాజు, మా గణేష్, ఇంకా శక్ష, ఇంకా హైదరాబాద్ శ్రీకాంత్ అని ఉంటాడు. పది మంది ఉంటారా? ముహమ్మద్ భాయ్ అని మా చుట్టాల ముహమ్మద్ అని, ఆయన కూడా చాలా పెద్ద ఫ్యాన్స్. కాసిం భాయ్ అని ఆయన తీసుకెళ్తాడు అప్పుడప్పుడు ఎక్కడికి, ఏదైనా ఫంక్షన్ జరిగితే కాసిం భాయ్ అని ఉంటాడు డైలాగ్ చెప్పడానికి. డైలాగ్ చెప్పడానికి కాదు, చూడడానికి ప్రభాస్ ఆడియో ఫంక్షన్ ప్రభాస్ గారిని చూడడానికి తీసుకెళ్తాడు. ముహమ్మద్ భాయ్ వాళ్ళు ఇంకా ప్రభాస్ ఫ్యాన్ కదండి. కానీ అక్కడ దాకా వెళ్తున్నా కానీ ఒక సెల్ఫీ గానీ ఒక మాట్లాడి ఒక కలిసి టైం దొరుకుతుంది వీడియోస్ ప్రభాసనతో. మనం ప్రభాసన నడుస్తుంటే వీడియో తీసుకున్నా, లైవ్ గా చూసిన ప్రభాసన దగ్గర నుంచి చూసిన ఆయన మాటలు, లవ్ యూ డార్లింగ్, లవ్ యూ బుజ్జి, టేక్ కేర్, జాగ్రత్తగా వెళ్ళండి, అవి ఇవి చెప్తారు కదా, ఆయన అవి చూసేవాడిని ప్రభాసన దగ్గర నుంచి చూసిన చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఫస్ట్ నా లైఫ్ లో చూద్దామంటే ప్రభాసన దగ్గరగా అంటే బాహుబలి 2 సినిమాలో చూసిన ఆయన, చిన్న పిల్లలక్క చేస్తుంటాడు మొత్తం నవ్వుతుంటాడు. షూటింగ్ షూటింగ్ కాదు, ఆడియో ఫంక్షన్ పోయినా ఆయన మాట్లాడే విధానం మొత్తం చిన్న పిల్లలకనే చేస్తుంటాడు మొత్తం నవ్వుతుంటాడు. ఆ స్మైల్ కే ఇంకా పడిపోవచ్చు మనం ఆ స్మైల్ చూసి, ప్రభాస్ స్మైల్ చూసి అట్లా ఉంటుంది. అచ్చా, ప్రభాస్ గారిని ఏ రకంగా అంటే ఇప్పటిదాకా బాహుబలి వరకు చూసావు, నెక్స్ట్ ఎలాంటి అంటే సాహో కూడా చూసావు, డిఫరెంట్ క్యారెక్టర్ చేశాడు సాహోలో కూడా, అంటే ఇంకా ఏ రకంగా అంటే నా ప్రభాస్ హీరో ఇలాంటి క్యారెక్టర్ కూడా చేస్తే చూడాలని ఉన్నది అంటే నీ మనసు లేదు? ఇంకా ఓ అది వస్తే ఇంకా ప్రభాస్ అన్న రేంజ్ ఇంకా హై లెవెల్ వెళ్ళిపోతుంది. బాహుబలితో ఎక్కడికో వెళ్ళిపోయినాడు ప్రభాస్ అన్న. సలార్ మూవీతో ఇంకా కేజీఎఫ్ డైరెక్టర్ అంటే ఇంకా మామూలు విషయమా. ఇంకా ప్రభాస్ అన్న ఆ ఫోటోకే ఎన్నో రేంజ్ కి వెళ్ళిపోయింది ఆ కేజీఎఫ్ సినిమా తర్వాత తీస్తున్న డైరెక్టర్ కదా. అవును, అబ్బో ఇంకా సలార్ ప్లస్ ఇంకో ఆది పురుష్ అనే ఒక సినిమా వస్తుంది, ఇంకా రాధేశ్యామ్ కోసం అయితే ఇంకా వెయిటింగ్ లో ఉన్నాం. మొత్తం ప్రభాస్ గారు అంటే మర్చిపోతారు డేట్స్ గానీ అవి గానీ, నువ్వైతే
పక్కా గుర్తుపెట్టుకునేటట్టు ఉన్నావు కదా ఖచ్చితంగా మూవీస్ కూడా అవన్నీ టకటక మూవీ పేర్లు చెప్తావా ప్రభాస్ గారి ఖచ్చితంగా చెప్తా చెప్పు ఫస్ట్ నుంచి చెప్పు छत्रपति पौर्णमी योगी मुन्ना बुजगड बिल्ला एक निरंजन डार्लिंग मिस्टर परफेक्ट इज द रेबल मिर्ची बाहुबली बाहुबली टू साहो वच्चे मूवी राधेश्याम इंको मूवी सलार इंको मूवी आदिपुरुष टोटल एन्नी ఇప్పటికైతే 19 సినిమాలు ఉన్నాయి ఓహో ఇంకా వచ్చే సినిమా 20 సినిమా 19 రిలీజ్ అయినా 19 సినిమాలు రిలీజ్ అయిపోయాయి వచ్చే సినిమా 20 సినిమా రాధేశ్యామ్ సూపర్ సూపర్ కానీ కొట్టేటప్పుడు కన్ను కొడుతున్నావు ఎందుకు ఎవరైనా వీడియో అమ్మాయి చూస్తే ఫ్లాట్ కావాలన్నా అది ప్రభాసన మేనర్ ఆయన చూసి చూసి ఇంకా ఆంటే కొడుతుంటాడన్న అప్పుడప్పుడు చూసి అలవాటైపోయింది ఓకే అలవాటు డైలాగ్ లో కూడా ఒక అమ్మాయి ఎవరైనా ఉంటే ఇట్లా చేసుకుంటే కవర్ అయిపోతుంది అని ఓకే ఒక డైలాగ్ చెప్పు మంచిది ఓకే అన్ని మాకు అన్ని యాక్షనే చెప్పేటావు కొంచెం ఎమోషనల్ కూడా చేస్తాడు ప్రభాస్ గారు దేనిలో మిస్టర్ పర్ఫెక్ట్ అనుకుంటా మూవీ దాంట్లో ఒక డైలాగ్ చెప్పండి నేను కరెక్ట్ టైం ప్రూవ్ చేయడానికి మీతో పందెం కాసాను కానీ పందెంలో గెలవడానికి చేసిన ప్రతిసారి లైఫ్ లో నిజమైన గెలుపు అవుతాను సార్ నేను మారడం సార్ అయితే నాకే తెలుదు మ్యాగే చెప్పేదాకా ఈ మార్పు కరెక్టా కాదని ఆలోచిస్తే వీరు కలిసినప్పుడు మీ అందరూ చూసిన ఆనందం గుర్తొచ్చింది అప్పుడుదాం సార్ మా నాన్న చెప్పింది మనకు నచ్చిన చేస్తే ఇంతే ఆనందం నలుగురికి నచ్చిన చేస్తే ఇంత ఆనందమే ఆ విషయం కలిగి మా నాన్న ఎన్నో రోజులు బాధ పెట్టాను బాధలు గుండెలు వచ్చుకున్నాడు తప్ప ఎప్పుడు నన్ను తొలగించలేదు నాన్న కదా ఇద్దరు వ్యక్తుల దగ్గర ఉంటే ఎవరికి సమానమని నాకు తెలియలేదు సార్ అది తెలియకే ప్రియని హర్ట్ చేశాను ప్రియ నన్ను ప్రేమించింది ఎంత ప్రేమించిందంటే నా కోసం తన ప్రపంచాన్ని ఉద్దేశించి నన్ను గెలిపించడం కోసం తన లైఫ్ అంతా ఓడిపోయింది అలాంటి ప్రేరణ నాకు కరెక్ట్ కాదని వదిలేసి చూసాను బాధ అనిపించలేదు ఈరోజు ప్రియ నా దగ్గర నుంచి వెళ్ళిపోతుంటే ఆ రోజు తను ఎంత బాధపడుతున్నా అర్థమైంది ఒకప్పుడు నచ్చించడానికి ఎవడట్టనో పట్టించుకున్నాను కాదు చాలా హ్యాపీగానే ఉన్నాను ఇప్పుడు ఎవరిని హర్ట్ చేయకూడదు అందరినీ హ్యాపీగా చూడండి బాధ ఎందుకు వస్తుందో అర్థం అవ్వట్లేదు డో ఎస్పి కారబద్దు గివ్ యూ గన్ డూ ఇట్ అవర్ మిస్టర్ ఎస్పి ఆ ప్రశ్న అడగాల్సింది నేను గాయపడింది నువ్వు ఒక బుల్లెట్ వచ్చి బిల్లకి తగిలిందంటే అది ఖచ్చితంగా బీగల్లో వచ్చిన తెలుసు ఆ దమ్ము నీకే ఉంది బిల్లా నో సరెండర్ అవ్వ సార్ డెబ్యూలర్ చెప్పు హాస్పిటల్ తెలుసు అప్లీ రమ్మను మీరు నాతో కలిసి పడి చెప్పి వడివిస్తే అప్పుడు మమ్మల్ని ఇద్దరిని పట్టుకునేదాడు అర్థం చేసుకో యూ కెన్ రూల్ ది వరల్డ్ నో క్యాన్ క్యాన్ బిల్లా నా మాట విను నిన్ను చూసుకో నీ పరిస్థితి బాగలేదు దాకే రెసిపి బాచ్చవన్నాను మీరు టై చేస్తుంటే ఇంకా సీట్లో దర్జాగా కూర్చున్నాను బిల్లా నా మాట విను చిన్నప్పుడు అనంతగా ఆకలి కేకలు ఎవరు వినలేదు ఏమీ వినలేదు లాక్కున్నాను భయపడ్డారు లాక్కుంటున్నాను అప్పటి నుంచి ప్రతిరోజు ప్రతి గంట ప్రతి క్షణం ప్రతి ఒక్క నోటు నేను సృష్టించింది ఐఎమ్ ది అప్లయర్ అస్తలు వీస్తా బేబీ ఓకే అంటే ఎలా ఫాలో అవుతుంటావు అంటే టీవీ చూసినప్పుడు కానీ వీడియోస్ చూస్తున్నప్పుడు ఎలా ప్రతి డైలాగ్ ఎంత ఎట్లా అంటే ఎంతెంత బిట్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తుంటావు మొత్తం చూస్తుంటా ప్రభాసన వీడియోస్ యూట్యూబ్ లో పెట్టుకుని టీవీలో వస్తాయి కదా టీవీలో వచ్చినప్పుడు ఇంకా మనకి పెద్ద స్క్రీన్ ఉంటది కదా ఇంకా ప్రాక్టీస్ అవుతుంది అట్లా చూసి ఇంకా అలవాటు అయిపోయింది ప్రభాసన ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేస్తావా వినడానికి డైలాగ్స్ అన్ని ఫస్ట్ వింటా బాగా వింటా ఈ డైలాగ్ ఇట్లా ఉంది మైండ్ లో ఒకసారి వింటే రెండు మూడు సార్లు వింటే ఇంకా మైండ్ లోకి వచ్చేసాయి అట్లా అలవాటు అయిపోయింది ప్రభాసన ఓకే ఓన్లీ ప్రభాస్ గారి డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తావా వేరే ఎవరి కూడా చేయవా వేరేవి అంటే వస్తాయి కొంతమంది హీరోస్ ఏ హీరో చెప్పు అల్లు అర్జున్ ఒక డైలాగ్ చెప్పు ఆలోచించాలంటవా చెప్పు అల్లు అర్జున్ చెప్పు ఎదుతులతో పెట్టుకోవడం ఉండాల్సింది బ్రాండ్ కాదురా ఇక్కడ దమ్ము టన్నులు టన్నులు నికాయ్ చూస్తావా ఇంకొక డైలాగ్ ఎవరిది ఇది అల్లు అర్జున్ కానీ ప్రభాస్ లాగానే ఉంది వాయిస్ ఓకే మిమిక్రీ ఏమైనా చేసుకున్నావు నేర్చుకున్నావు లేకుంటే నీ వాయిస్ ఎలా ఉంటుందో
ఎవరికైనా హెల్ప్ చేయడం గాని ప్రభాస్ గారి పేరు మీద ఏమైనా చేశావా? ఆహా, నేను చేయలేదు. ప్రభాస్ నా ఫ్యాన్స్ చేశారు, చాలా మంది చేశారు. నేను మనమైతే చేయలేదు. మనం కొద్దిగా రాజు అయితే ఇక్కడ ఒంగోలు సైడ్ ఉంటాడు. మమ్మల్ని కలవడానికి హైదరాబాద్ వచ్చినాడు. నాతో, ఎంఎస్ కే నాతో, ఇంకా ఫ్రెండ్స్ గానే, అదే ఫ్యాన్ గా కాదు ఫ్రెండ్స్ గానే, చాలా లైక్ చేశాడు రాజు. ఇంకా ఎంఎస్ కే నా ఫ్రెండ్స్ అందరు ఇంకా కలిస్తే ఇంకా కలిసి మెలిసి వీడియో చేస్తాం. ప్రభాస్ నా గురించి, ఏ హీరో గురించి చేయం, ఐ లవ్ ఆల్ హీరోస్ అంటే ప్రేమిస్తాం, అందరు హీరోలు అంటే లైక్ మాకి. ప్రభాస్ నా వీడియో చేస్తాం. ఎట్లుంది అంటే ఆల్ హీరోస్ ఐ లైక్ బట్ ఓన్లీ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అన్నట్టుంది. ఓకే, ప్రభాస్ గారిని దగ్గరకు పెట్టి చూసావు, కానీ ఇంకా మూవీ ఆఫర్స్ వస్తే బాగుండే. నీకు ట్రై చేయి ఒక షార్ట్ ఫిల్మ్స్ కానీ అలాంటిది ట్రై చేయి, లేదు నువ్వే ప్రొడ్యూసర్గా. ప్రభాస్ గారి డైలాగ్స్ చెప్తున్నా, మళ్ళీ సాంగ్స్ ఏం లేవా? నేర్చుకోలేదా? కాన్సన్ట్రేషన్ చేయలేదా? ఓకే, నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ఒకప్పుడు త్రిషా ఉండేది, ఇప్పుడు అనుష్క. ఒకప్పుడు బుట్టో, ఇప్పుడు ముష్రఫ్. ఎప్పుడు ఫస్ట్ ఎవరు ఉండే? త్రిషా, తర్వాత అనుష్క. ఓకే, ప్రభాస్ కి హైట్ సరిపోయిందన్నా. అనుష్కలు ఏంటి అంటే, కొన్ని ఆమె లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా చేసింది, అరుంధతి, భాగమతి ఇలాంటి కొన్ని. అరుంధతి అంటే చాలా ఇష్టం, బాహుబలి ఇష్టం. బాహుబలిలో ఆయన స్టైలే వేరు, వాళ్ళిద్దరు కాంబినేషన్. ఓకే, జనాలు చూసి హాలీవుడ్ లో, బాలీవుడ్ లో వాళ్ళ జోడీనే ఇంకా చాలా హైలైట్ జోడి. ఓకే, భాగమతి డైలాగ్స్ ఏమైనా నేర్చుకున్నా? అనుష్క పవర్ఫుల్ చెప్తారు కదా, భాగమతి వస్తుంది అనుకుంటా. ట్రై చే, భగ 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 భాగమతి, ఏదో అడ్డాను ఏదో అంటది. మళ్ళీ డార్లింగ్ ఫీల్ అవుతాను అనుష్క డైలాగ్ చెప్పకుంటే. సినిమా పేరు చెప్పేసి చెప్పే, లేకుంటే డైరెక్ట్ చెప్పి, ఏ ప్రాబ్లం. ఓకే, సినిమా పేరు మున్నది చెప్తా. మున్నది చెప్పు. రే, ఎవడ్రా నువ్వు? ఓడిపోయినాను, నేను రెండుసార్లు చంపుదాను, చంపలేక ఓడిపోయినాను. ఆయన నేను చంపాలనుకున్నప్పుడు మిగిలి ఓడి కాదు, నేను విధించాల్సింది శిక్ష. రేమున్నా, నువ్వు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చావు అప్పుడే నువ్వు చచ్చావరా, కానీ చచ్చే ముందరా నా వల్ల నీకు కలిగిన నొప్పి ఏంటో చెప్పించావు. 18 ఏళ్ళ క్రితం చేసిన లుచ్చా పని అప్పుడే మర్చిపోయావా? కాకా అలియాస్ కమలాకర్, నా ఆశల పేరు నీకెలా తెలుసురా, నా కోసల పేరు పెట్టింది నువ్వే కదా, అర్థం కాదుదా? నీ చావు నువ్వే కన్నావు, నీ కొడుకుని. నీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన మొదటి గంట నీకు ఎప్పుడెప్పుడు చంపుదామని ఎదురు చూసి ఈరోజు నీ ఎదురుగా కూర్చున్నాను. నేను ఇప్పుడే చంపచ్చు, కానీ అప్పగా 18 ఏళ్ళకి చించిన 10 సెకండ్స్ సుఖంగా చావుతూ చల్లారిపోదు. నన్ను ప్రభావితం చేస్తాను, వాడితో ఒక ప్రభావం కదా, నేను నిన్ను ప్రభావితం చేస్తున్నా, బతికిపో. ఈ రోజు నుంచి బతకడం ఎంత కష్టం అనుభవిస్తూ బతుకుతావు. నా ఆలోచన నుంచి తప్పించుకోలేక చావడమే సుఖం అనుకునేలా చేస్తా. రే కాక, ఈ రోజు నుంచి వీడు నా కొడుకు అని నువ్వు అనుకునే నే పని చేయను. నా కొడక హేయ్ అనుకునేలా చేస్తా, వస్తా. ఇంకా సూపర్, జీవితంలో ఎప్పుడే ఉండి తక్కువ వైపు ఎవరిలో ఎంత దమ్ముందో వాడికే తెలుస్తుంది. ఎవడ్రా నువ్వు? 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు, 1 నోరు, 1 శరీరం మీద తలకా ఉన్నోడికి పుట్టినోడివి నువ్వు. వాడి పేరు కాక, ఇది కాక. ఏం పీకుతావు వాడు? నువ్వు పెట్టుకున్న ఆత్మ, పెంచుకున్న కిషోర్, నమ్ముకున్న పురుషోత్తం, పెట్టుకున్న భార్య, నీ కన్నా కూతురు, నీ కంటకున్న పాటి, అన్ని నేను కొందరు పని చేసి వెళ్ళిపోయి ఇప్పుడు నా అనుకోవడానికి ఎవరు లేకుండా చేసిన కుక్క బతుకునేది. ప్రతి మనిషికి ఎదుగుతప్పుడు ఎలా ఎదుగుతాడో తెలుస్తుంది, కానీ దిగజారేటప్పుడు ఎలా దిగజారుతాడో తెలుసు. కానీ నీకు దిగజారే ప్రతి మెట్టులో నరకాన్ని అనిపించేలా చేస్తా. నీకు ఆ రోజు చెప్పా, బతకడం కంటే చావడం సుఖం అనిపించేలా చేస్తాను. ఆ సుఖాన్ని అనుభవించు. ఇంకొక బాహు, ఏంటి ప్రవర్తన, బాడితోని బెదిరిస్తున్నావు, ప్రతి మాలతే నిజాలు బయటికి రావు మహారాజా,
నీ హద్దులు అతిక్రమిస్తున్నా బాహుబలి. నిండు గర్భిణి సంఖ్యలతో నిలబడి ఈ సభ ఎప్పుడో హద్దులు అతిక్రమించిందమ్మా. నిండు గర్భిణైనా పండి ముసలైనా నువ్వైనా నేనా విచారించే పద్ధతి ఒకటే. అసలేం జరిగిందో తెలుసా నీకు? ఏం జరిగింది దేవసేన? తప్పు చేసావు దేవసేన. ఆడవాళ్ళ ఒంటి మీద చేపడితే నరకాది వేరు కాదు తల. ఓకే సూపర్. ఓకే చాలా ఓకే చాలా మంచిగా చెప్తున్నావు. అండ్ అంటే దీన్ని ఉన్న టాలెంట్ని కొంచెం ఇంకా ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాను. ఆయన్ని ప్రభాస్ ఫ్యాన్స్ని ఆయన్ని నీ ఫ్రెండ్స్ని నీ ఫ్యాన్స్ ఫాలోవర్స్ని ఏమైనా చెప్పాలంటే చెప్పేసి. హాయ్ డార్లింగ్, ఐఎమ్ ప్రభాస్ ఫ్యాన్. నా ఫ్రెండ్స్ అందరికీ హాయ్. ఎంఎస్కే నా బెస్ట్ ఫ్రెండ్ గణేష్, నా బెస్ట్ ఫ్రెండ్ రాజు, నా బెస్ట్ ఫ్రెండ్ మొబాషా అలాగే మా ఫ్రెండ్ మొబాషా, నా బెస్ట్ ఫ్రెండ్ షక్షా, మా పేరెంట్స్, మా ఫ్యామిలీ, మా చుట్టాలు అందరికీ హాయ్. ఇంకా నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ డార్లింగ్. నా వాయిస్ సేమ్ ప్రవాసన లెక్క ఉందని చెప్పడానికి చాలా చాలా థ్యాంక్స్ డార్లింగ్. మీ వల్ల ఈరోజు ఇక్కడ ఉన్నా నేను. మీ అందరికీ డార్లింగ్ ఫ్యాన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ డార్లింగ్. లవ్ యూ డార్లింగ్ ఫ్యాన్స్. బై బై. ఓకే సూపర్. అండ్ ఇంకా మంచి స్టెప్స్ ఈ టాలెంట్ని యూజ్ చేసుకొని ప్రభాస్ గారితో ఒక మూవీ చేయాలని ఆశిస్తున్నాను. అండ్ షార్ట్ ఫిలిమ్స్లో ఒక చిన్న ప్రభాస్ గారిలా కూడా చేసుకోవచ్చు. కొన్ని ఆయన చేసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు ఎలాగైతే నువ్వు టిక్టాక్లో చేసావు అది వేరియేషన్, ఎందుకంటే కొంతమంది చేస్తున్నారు, నెల్లూరు బ్రదర్స్ ఏమో సంథింగ్ చేస్తున్నారు, వాళ్ళలాగా నువ్వు కూడా చేస్తే బాగుంటుంది, భవిష్యత్తు బాగుంటుంది అన్నది నా అభిప్రాయం. అది కూడా ట్రై చేయాలని కోరుకుంటున్నాను. అది ట్రై చేసి మళ్ళీ వచ్చి మా ఇంటర్వ్యూలో కూర్చోవాలని ఆశిస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gantani click cheyadam marchipokandi.